విజయవాడ నగరంలోని వీధులు బురద మెట్టలో కూరుకుపోయాయి. ఎక్కడ చూసినా అడుగులోతో ఒండ్రు మట్టి చేరింది. బురదను క్లీన్ చేయించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. వరద ముంపు ప్రాంతాల్లో ఫైర్ సర్వీసెస్ మొత్తం అంతా కూడా క్లీనింగ్ కార్యక్రమం అయితే మొదలెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ముంపు ప్రాంతాలన్నీ కూడా చాలా వరకు బురద పేరుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొన్ని చోట్ల ఆహార పదార్థాలని వేస్ట్గా పడేసినటువంటి నేపథ్యంలో అన్ని చోట్ల కూడా ఎక్కడికక్కడ అంటే వ్యాధులు సోకకుండా ఉండే విధంగా ముందు రోడ్స్ అన్నింటినీ కూడా క్లీన్ చేస్తున్నటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఫైర్ ఇంజిన్స్ని తీసుకొచ్చి ముందు రోడ్లు ఎక్కడైతే వాటర్లో నుంచి బయటపడి ఉన్నటువంటి రోడ్లు ఎక్కడున్నాయో వాటిని అన్నింటినీ కూడా ప్రస్తుతం ఫైర్ సర్వీస్ అయితే క్లీన్ చేస్తున్నటువంటి విజువల్స్ని కూడా ముఖ్యంగా చూడొచ్చు. కొన్ని చోట్ల ఇళ్లల్లో కూడా వీళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఇళ్లల్లో ఉన్నటువంటి మట్టి బురద అంతా పోయేలాగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొన్ని చోట్లకి సంబంధించి ఎక్కడికక్కడ క్లీనింగ్ అనేది పూర్తి స్థాయిలో వీళ్ళు చేస్తున్నటువంటి విజువల్లో కూడా మనమైతే ప్రత్యక్షంగా చూడొచ్చు. ఎందుకు అంటే త్వరితగతిన పనులనే దాటిని ఖచ్చితంగా పూర్తి చేయాలి. క్లీనింగ్ మనం చూస్తున్న ఎక్కడికక్కడ రోడ్స్లో ఒక పక్క నుంచి క్లీన్ చేస్తుంటే మరో పక్క నుంచి బ్లీచింగ్ చేస్తూ అది మొత్తం టోటల్గా క్లీన్ అయిపోయేలాగా చేస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. అనేక వెహికల్స్ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 50 ఫైర్ వెహికల్స్ని తీసుకొచ్చి మా మేజర్గా ఉన్నటువంటి సెంటర్ని ఎక్కడెక్కడ వాటర్ తేలుతుందో రోడ్లన్నీ కూడా రోడ్లు కానీ ఇల్లు కానీ వాటర్లో నుంచి బయటకు వస్తాయో అక్కడ క్లీన్ చేయడానికి వాటర్ లేనటువంటి నేపథ్యంలో వాటి అన్నింటినీ కూడా బయట పెడుతున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళ వల్ల సేవల్లో నిమగ్నమై పనులు చేస్తూ ఉన్నారు. వేగంగా ముందు క్లీన్ చేయాలి. ఎట్లాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే ఉన్నటువంటి వేస్టేజ్ అంతటిని కూడా తీసివేయాలనేదైతే చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎవరికి వాళ్ళు వాళ్ళ సేవలను అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే అటు ఎక్కడికక్కడ ఉన్నటువంటి అంటే ఈ రోడ్స్ క్లీనింగ్ సంబంధించి కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క ఆఫీసర్ని ఎంగేజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ కన్సల్ట్ ఆఫీసర్ మొత్తం పర్యవేక్షణ అనేది కొనసాగిస్తూ ఉన్నారు. అనేక జిల్లాలకు సంబంధించి అటు మున్సిపల్ కార్పొరేషన్స్, అదేవిధంగా మున్సిపాలిటీస్ నుంచి కమిషనర్స్ వచ్చి ప్రస్తుతం అయితే వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ క్లీనింగ్ అనేది ఎందుకంటే మనం చూస్తున్నాం, ప్రస్తుతం నేను పైపుల రోడ్ జంక్షన్లో ఉన్నాను. పైపుల రోడ్ జంక్షన్లో కెమెరా పర్సన్ వినోద్ చూపిస్తున్నాడు. పైపుల రోడ్ జంక్షన్లో మొత్తం అంతా గత 2 రోజుల నుంచి ఫుడ్ అనేది వేస్టేజ్గా ఉండడం, పేరుకుపోవడం, బ్యాడ్ స్మెల్ వస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇది హైట్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే మొత్తం అంతా కూడా పైకి తేలుతున్నటువంటి ప్లేసెస్ అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ క్లీన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే ప్రజలందరూ కూడా సామాన్యంగా వాళ్ళ సామాన్య జీవితాన్ని గడపడానికి ఇబ్బందుల్లో నుంచి బయటకు వచ్చేలాగా ప్రస్తుతం అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎంత స్పీడ్గా పికప్ చేసి మొత్తం అన్నింటినీ క్లీన్ చేస్తే అంత వేగంగా ప్రజలు వాళ్ళ యొక్క దైనందిన జీవితంలోకి వస్తారనేది ఇక్కడ చేస్తున్నటువంటి వాళ్ళు ఏర్పాట్లు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ప్రస్తుతం తేజ గారు ఉన్నారు. సార్, అంటే ఈ క్లీనింగ్ సంబంధించి ఆల్రెడీ కొనసాగుతుంది, ఎక్కడెక్కడ ఫైర్ సంబంధించి ఆ వెహికల్స్తో వచ్చి చేస్తున్నారు, అంటే ఎన్ని రోజుల్లో అంటే మీకు ఏమైనా ఏరియాస్ ఇచ్చారా, ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఏంటి అసలు? మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విజయవాడలో ఉన్న ప్రతి డివిజను, ముంపు గురైన ప్రతి డివిజన్కి కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ని అలాట్ చేయడం జరిగింది. ఇక్కడ స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఉన్నాం. నాకు నెల్లూరు కమిషనర్గా 61 వార్డు స్పెషల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. సిసిఓడిఎస్ఆర్ డైరెక్షన్లో మేమందరం కూడా పనిచేస్తున్నాం. ఇక్కడ మనకి ఈ 61 వార్డ్కి సంబంధించి ఏవైతే వాటర్ ఇంకా చాలా ఏరియాస్లో ఇంకా ఉన్నాయి, మీరు అనేక చూస్తే అంత వాటర్ ఉంది, ఎక్కడైతే వాటర్ రిసీడ్ అయిందో, వాటర్ లెవెల్ తగ్గిందో ఆ ఏరియాస్లో శానిటేషన్ యాక్టివిటీ ఆల్రెడీ నిన్న సాయంత్రం నుంచి కూడా బిగిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఏరియాస్ ఇళ్లల్లో కానీ రోడ్స్ మీద కానీ, ఇళ్లలో లోపలికి ఎవరైనా బురద పేరుకుపోయి వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి లేకపోతే అక్కడ కూడా వెళ్తున్నాయా? అక్కడికి కూడా, అంటే ఏవైతే ఇల్లు ఉంటాయో బురద పేరుకుపోయి ఉంటుందో అక్కడ కూడా మన ఫైర్ ఇంజిన్ వెళ్ళి అక్కడ క్లీన్ చేసి వస్తుంది. అంటే ఒకవేళ వాటర్ వెహికల్స్ వెళ్ళలేనటువంటి పొజిషన్ ఉన్నటువంటి వాళ్ళకి వాటర్ ఒకవేళ కావాలంటే వాటర్ కూడా సప్లై చేసుకున్నారు? ఇప్పుడు మనకి అక్కడ వాటర్ కానీ అన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. శానిటేషన్ వర్కర్స్ కూడా ఉన్నారు. సో ఆ శానిటేషన్ వర్కర్స్ కూడా అక్కడ క్లీనింగ్ కూడా చేస్తున్నారు.
ఓవరాల్ గా చూస్తున్నా మనము ఐఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రస్తుతం డిఫరెంట్ డిఫరెంట్ శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు, మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అనేక మంది కమిషనర్స్ అయితే ప్రజెంట్ వచ్చి ఎక్కడికక్కడ ఈ శానిటేషన్ వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎట్లాంటి వ్యాధులు సోకకుండా ఉండాలంటే ముందు పారిశుద్ధ్యాన్ని టోటల్ గా క్లీన్ చేయాలనేది ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం నేను ఉన్నటువంటి ప్లేస్ ఇది పైపుల రోడ్ సెంటర్. ఈ సెంటర్ లో అయితే క్లీనింగ్ వర్క్ అత్యంత వేగంగా ఫైర్ ఇంజిన్స్ పెట్టి వాళ్ళు చేస్తున్నారు. ఒక రోడ్స్ అనే కాదు, శానిటేషన్ వర్క్ మొత్తం రోడ్స్ తో పాటుగా ఇళ్లలో ఉన్నటువంటి బురదను క్లీన్ చేయడానికి కూడా ఫైర్ ఇంజిన్స్ ని అలాట్ చేసి చేస్తున్నామని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వినోద్తో రాజు బిగ్ టీవీ పైపుల రోడ్ సెంటర్.